మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐక్యమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం? ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్న కనీసం ఇచ్చారా? కనీసం నోరిప్పి మాట్లాడారా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా? ఏది నోరు కూడా మేము ఇప్పలేము మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకుని మీ నిరసనైనా తెలియజేశారా? ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు, ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా? పాలమూరు బిడ్డలు కదా మీరు, 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది, మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా? నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా? చేయండి. ఏం ఎంక్వైరీ చేస్తారు? మీకు దమ్ముందా ఎంక్వైరీ చేసే దమ్ముందా? నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే మీ అవినీతి మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా? మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు, ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు?